బుల్సెట్ గారు ఏదో చెప్తున్నారు. బుల్సెట్ గారు దుగరాజు గారు రెస్పాండ్ కాగలుగుతారు. ఈ ఉద్యమానికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకంటే అతని ఇంటి ముందునే, అతని ఆఫీస్ ముందునే కొంతమంది గుమికూడి ఉద్యమం అంటున్నప్పుడు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి తీసుకెళ్లి ఒక హాల్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని ఏంటి వాళ్ళ బాధ కనుక్కొని దానికి సంబంధించి ఒక రెజల్యూషన్ తయారు చేసి అది అమలు చేసే కార్యక్రమంగా చేసి డిఫ్యూజ్ చేయొచ్చు. కానీ అది ఉద్యమం ఉంటే ఈయన తాలూకా అక్రమ పరిపాలన ఉంది కదా, దాని మీద దృష్టి వెళ్దాం. ఇప్పుడు మనం మిగతా ఇసుక మాఫియా గురించి లెక్కర అవన్నీ పక్కన పెట్టేసి ఉద్యమం అంటున్నాం కదా, ఇది ఆయనకి కావాలి. యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలివి తక్కువతనంతో వీళ్ళు పట్టించుకోవడం లేదంటున్నారు, కానీ వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువైపోయి ఇలా అందరూ ప్రతి ఒక్కరిని ఇటువైపు డైవర్ట్ చేసేస్తే మన ఇష్టం వచ్చిన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళకి పార్టీ కూడా లేదండి. ఏక వ్యక్తి ఆయన ఏమనుకుంటే జరుగుతుంది, రాబోతే లేదు. అది అతనికి ఇష్టం లేదంటే అక్కడ అమరావతి అక్కడ ఉండడం, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతనే ఎస్ అన్నాడు, అధికార పక్షంలో కూర్చు నో అంటాడు. అసలు ఇంత జరగడానికి అంటే ఇటువంటి అరాచకం జరగడానికి కారకుడు మూల కారకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండి. డీజీపీ గారిని కూడా నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎవరైతే స్థలాలు ఇచ్చారో పొలాలు ఇచ్చారో వాళ్ళ తాలూకా సమ్మె అక్కడ జరుగుతున్నప్పుడు అతని కనుచూపు మేరలో పక్కన జరుగుతున్నప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. రెండోది ఆడి కార్లు వచ్చారు, బెంజ్ కార్లు వచ్చారు ఇవన్నీ అంటున్నారు కదా, నిజంగా ఎక్కడైనా ఇప్పుడు ఇదే ఇందాక చెప్పాను అదే 19(4) నెక్స్ట్ ఆర్టికల్ 21 లో మనం ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఇక్కడ రాజధాని పెడతారని చెప్పి అధికార పక్షంలో చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇది రాజధాని, ఇది సిఆర్డీఏ పరిధి అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసిన తర్వాత ఎవరైనా కొనుక్కుంటారు అక్కడ జాగా, వాడికి ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి భూమి మీరు తీసుకుంటున్నారో అతను రైతైనా కాకపోయినా భూమి ఇచ్చిన ప్రతి వాడికి కూడా తిరిగి దాని ప్రతిఫలాన్ని పొందే హక్కు ఉంటుంది. అది ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. అప్పుడు ఏదైనా చేస్తే చట్టబద్ధంగా చేయకుండా వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వీళ్ళు ముందే ఊహించేసి మూడు రాజధానులు తిరగబడతారు. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రాంతాల మధ్యన ద్వేషం రాకూడదనే నేను ఏక రాజధానికి ఒప్పుకుంటున్నాను అన్నాడు, అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నాను అన్నాడు. తర్వాత మూడు రాజధానులు అంటే ఏంటి, ప్రాంతీయ ద్వేషం రెచ్చగొట్టింది ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉద్యమానికి కారకుడు ముఖ్యమంత్రి గారు, ఉద్యమం ఇన్నాళ్ళు నడడానికి కారణం ముఖ్యమంత్రి గారు, ఇంకెవరు కాదండి. ఏకైక నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు.